అనేక మార్గాలు ఉన్నాయి. ఏక చింతన ద్వారా కూడా నోమా ఇన్స్టిట్యూట్ వస్తుంది. అంటే దాన్ని చించించి చించించి దాన్ని విషం చింతన దీనికి రావచ్చు. ఫుడ్ సప్లై కట్ అయిపోయి చచ్చిపోతుంది. మన శరీరం అంటే 30 రోజులు 20 రోజులు మీరు అన్నం మానేస్తే చచ్చిపోతుంది. మనం ఇంటర్ తాగక్కర్లేదన్న తర్వాత ఇంకా తొందరగా చచ్చిపోవాలంటే మనం 10 రోజులు 12 రోజులు నిద్ర లేకుండా చూసుకుని చచ్చిపోతాం. చచ్చిపోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మనం మెరిసి డెత్ కోసం గవర్నమెంట్కి అప్లై చేస్తాం. ఒక 10 రోజులు నిద్ర రాకుండా చూసుకోవడం కష్టమవుతుంది. కంట్రోల్ లేకుండా నిద్ర వచ్చేస్తుంది. మనం ఎంత నిద్ర రావాలో రాకుండా చూసుకున్నామో నిద్ర వచ్చేస్తుంది. 30 రోజులు 5 రోజులు ఫుడ్ లేకపోయినా శరీరం చచ్చిపోతుంది. అలా యాక్ చెందిన వాళ్ళు కూడా మైండ్ చనిపోతుంది. మీరు 10 రాత్రులు నిద్ర లేకపోతే చచ్చిపోతారు. అయితే ఉండాలి కదా, ఉండలేదు. ఒక రాత్రి శివరాత్రి చేసిన 2 రోజులు నిద్ర ఆపిపోయారు. 2 రోజులు పగలేదు. ఏకాదశి చేస్తే అన్నం కోసం కనిపించుకుంటారు. లేదు ద్వాదశి పొద్దున్న లేదు, అల్లిన ఏకాదశి లేదు. ద్వాదశి ఉదయం కోసం అన్నం కోసం కనిపెట్టుకుంటే అటువంటి ఏకాదశి చేయకూడదు. మీరు ఏకాదశి చేసినప్పుడు ఎలా ఉండాలంటే మీరు అన్నం తన రోజున ఎలా ఉండాలో, అన్నం లేని రోజున ఎలా ఉంటేనే ఏకాదశి. మషిన పొద్దున్న అన్నం ఎప్పుడు జరుగుతుంది, ద్వాదశి పొద్దున్న ఎప్పుడు జరుగుతుంది కనిపెట్టుకుని చేయించుకో. తర్వాత నువ్వు ఉపవాసం ఉన్నట్టున్నారు. నువ్వు ఉపవాసాలు చేసిన వాళ్ళు పేసులో తెలిగిపోతా ఉంటారు. ఉపవాసాలు చేసినట్టు నీ పేసులో తెలియకూడదు. అన్నం తిన్నప్పుడు ఎలా ఉంటావో నీ పేసు ఎలా ఉండాలి నీకు ఉపవాసం. అసలు ఉపవాసం అంటే ఇది కాదు. ఉపవాసం అంటే సద్వస్తువుకి సమీపంలో, ఉప అంటే సమీపంలో, వాసము నివసించమని నీ హృదయంలో నివసించమని, అది ఉపవాసం. రమణ మహర్షి గారు ఏమన్నారంటే పొట్టను కాల్ చేయడం కంటే సర్వమాత్రంగా తిని మైండ్ గట్టి వెళ్లకుండా చూసుకుని అయితే పొట్ట నిరాహారం పొట్ట వయసు కాదు. ఉపవాసం చేసుకోవడం అన్నాన్ని ధ్యానం చేస్తారు. మహావిష్ణువు ధ్యానం చేయడం. 10 మంది ఉపవాసం ఎక్కువ తినేస్తారు. అట్టి పండు అండి, ఆ పండు ఈ పండు తినేసిన వాళ్ళు అన్నంతం తినేస్తారు. సరిగి పొడి తినేస్తారండి. ఎందుకు 10 గ్రాలు గడ్డి అంత తినేస్తారు. అందుకంటే కొంత అన్నవసం అది. ఉపవాసానికి సిద్ధాంతం ఏంటంటే నిప్పు చూడ సంబంధం అని తెలపడం. ఉపవాసం అంటే ఏంటంటే నిప్పు చూడ సంబంధం ఉన్నది. అంటే కాఫీ నిప్పు లేకుండా కాఫీ తయారవదు కదండి. నిప్పు చూడ సంబంధం ఉన్నది తినకూడదు. ఒక ఆఫ్రికా తినవచ్చండి, ఒక అత్తిపండు తినవచ్చు. అంటే నిప్పుతో సంబంధం లేదు. అదేనా అతిగా తినేయకూడదు, అనంతరం తినేయకూడదు. అంటే అది అది కూడా కొంతమంది నిర్జల ఉపవాసం చేస్తారు. అత్తిపండు తినరు, ఆఫ్రికాయ తినరు, మంచిని కొడతారు. అది నిర్జల ఉపవాసం. మనం ఎప్పుడైనా ఉపవాసం మనకు అనవసరం ఉపవాసాలు చేయడం తిని తినేటప్పుడు జాగ్రత్తపడితే సరిపోతున్నారు. తర్వాత ఒక చేస్తే ఈ ఉపవాసం చేయవచ్చు. నిప్పుతో సంబంధం రాత్రి తినవచ్చు, ఒక అట్టుకొని తినవచ్చు. అంటే ఈ చలివిళ్ళు అయితే తినకూడదు. అంటే డైజెస్టబుల్ కాదండి. అలా చేయవచ్చు. వాళ్ళు కాఫీ టీలు తాకూడదు. పాలు ఏడు పాలు తాకూడదు. కొదిక్కడ పాలు తాగొచ్చు పచ్చిపాలు. అంటే నిప్పుతో సంబంధం వస్తుంది కానీ వేడి పాలు అదే. అంటే ఈ దీనికంటే ఉపవాసం అంటే ఉప సమీపంగా వాసము ఉండదు. ఈ ఉదయంలో సద్వస్తువులు సమీపంలో ఉండదు.